తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రాజకీయాలు రోజు రోజుకు రసవతరంగా మారుతున్నాయి నిత్యం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే వాళ్ళు కూడా అప్పుడప్పుడు శబాష్ అంటూ రేవంత్ పాలనపై ప్రశంసలు కురిపిస్తూ ప్రజలను ఆశ్చర్యపరుస్తుంటారు ఇప్పుడు తాజాగా అదే జరిగింది నిత్యం రేవంత్ రెడ్డి సర్కార్ మీద విమర్శలు గుప్పించే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎంపీ బండి సంజయ్ కుమార్ తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు తెలంగాణలో చాలా రోజులకు ప్రోటోకాల్ కనిపించిందని బండి సంజయ్ చెప్పుకొచ్చారు పార్టీలకు అతీతంగా నాయకులు అధికారులు సంతోషంగా ఉన్నారని తెలిపారు రాబోయే రోజుల్లో కూడా ఇదే పరంపర కొనసాగించాలని కాంగ్రెస్ సర్కార్ సూచించారు పగలు పట్టింపుల వల్ల సాధించేదేమీ లేదని బండి సంజయ్ చెప్పుకొచ్చారు జగిత్యాల జిల్లా మల్యాల ఎక్స్ రోడ్ నుంచి మేడిపల్లి మండలం కాచారం వరకు ఇరవై ఐదు కోట్లతో డబుల్ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి చెప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి బండి సంజయ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్ గత బారాస ప్రభుత్వ హయాంలో ఎక్కడా ప్రోటోకాల్ లేదు ప్రారంభోత్సవాలు లేవు అని పేర్కొన్నారు కాంట్రాక్టర్లను బెదిరించడం కమిషన్లు దండుకోవడం జరిగేవని ఆరోపించారు గత ప్రభుత్వం అధికారులు మీద ఒత్తిడి తెచ్చిందని విమర్శించారు ఎన్నికల వరకే రాజకీయాలని ఆ తర్వాత అందరూ కలిసిమెలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని బండి సూచించారు లోకపల్లి నుంచి కాచారం వరకు డబుల్ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్టు బండి సంజయ్ చెప్పుకొచ్చారు ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించిందని బండి సంజయ్ చెప్పుకొచ్చారు నిధులు మంజూరు చేసిన ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణలో ఎక్కువ నిధులు కరీంనగర్ పార్లమెంటుకే కేటాయించారని బండి సంజయ్ చెప్పుకొచ్చారు భవిష్యత్తులో చొప్పదండి నియోజకవర్గానికి మరిన్ని నిధులు తీసుకొస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు నిత్యం కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి సర్కారును విమర్శించే బండి సంజయ్ ప్రోటోకాల్ విషయంలో ఇలా పొగడటం ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా పాలన బాగుంటే ఇలాగే విపక్షాల నుండి కూడా ప్రశంసలు పొందొచ్చని సీఎం రేవంత్ రెడ్డి నిరూపించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి